వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమసుబ్రహ్మణ్యం బ్లాగ్స్. నేను ఈరోజు మీకు బెండకాయ వేపుడు కరకరలాడుతూ జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ హాఫ్ కిలో బెండకాయ తీసుకున్నానండి. బాగా కడిగేసి నాప్కిన్తో తేమ లేకుండా తుడిచి సన్న సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాము. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు 1 కప్పు, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 3 టీ స్పూన్స్, 1 కప్పు శనగపిండి, వాటర్. ఇప్పుడు మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ బెండకాయలో ఫస్ట్ శనగపిండిని యాడ్ చేసుకుందామండి. తర్వాత రైస్ ఫ్లోర్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకుందాము. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి ఈ వేపుడు అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల తిన్నప్పుడు చాలా కమ్మకమ్మగా అనిపిస్తుందండి, అందుకే పల్లీలు యాడ్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం 2 స్పూన్స్. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుందామండి, తగినంత సాల్ట్ అండి. మనకి రుచికి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి వాటర్ వేయక ముందుగానే ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఫస్టే ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా బెండకాయకు పడుతుందండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాము. ఎక్కువ యాడ్ చేయకూడదండి, వాటరు మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకుందామండి. చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తుందండి బెండకాయ వేపుడు అనేది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుందామండి. ముద్దు ముద్దుగా వేసేయకూడదు, అప్పుడు అంటుకున్నట్టు అయిపోతుంది. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా బాగా వేగుతుందండి. అలా అని మనం గ్యాస్ హైలో పెట్టుకొని వేయించుకోకూడదండి, సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంతో క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి, వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకునేద్దామండి. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్కి చాలా త్వరగా చేసుకోవచ్చండి. బెండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేద్దామండి. అంతే అండి, ఎంతో ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయిందండి. నేను అలాగే అన్నీ వేసుకొని బౌల్లోకి తీసుకునేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.